రెండు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలి అదే విధంగా రెండు ఆర్టీసీలు ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కూడా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది అదే విధంగా గత ఒక 6 నెలల నుంచి మన టీఎస్ఆర్టీసీ కి టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు అదే విధంగా మన ఈఓ గారు ధర్మారెడ్డి గారు మన టీఎస్ఆర్టీసీ చైర్మన్ శ్రీ బాజరెడ్డి గోర్ధన్ గారు కృషి వల్ల మనకు వి టీటీడీ దర్శన్ టికెట్స్ కూడా మంజూరు కావడం జరిగింది దానివల్ల మనకు బాగా టీఎస్ఆర్టీసీ అభివృద్ధి చెందింది అదే విధంగా ఆ ఒక ఫెసిలిటీ కూడా టీఎస్ మన తెలంగాణ ప్రజలు కూడా బాగా యూస్ చేసుకోవడం జరుగుతుంది సో నా తరపు నుంచి మొత్తం టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరపు నుంచి కూడా మన చైర్మన్ గారికి ఈఓ గారికి అదే విధంగా మన టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజరెడ్డి గోర్ధన్ గారికి కూడా పేరుపేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదే విధంగా వచ్చే రోజు కూడా ఎందుకంటే బాగా డిమాండ్ ఉంది వచ్చే రోజు కూడా ఇంకా ఇది పెంచాలని చెప్పుకూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పైలట్ బేసిస్ గా చాలా ఇనిషియేటివ్స్ ని మనము తీసుకోవడం జరుగుతుంది టీఎస్ఆర్టీసీ లో ఈ మధ్యలో కూడా మనము జీవా వాటర్ బాటిల్ కూడా తీసుకోవడం జరిగింది అదే టూరిజం కూడా మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది మనము ప్రత్యేకంగా సింగరేణి మైన్ సింగరేణి దర్శన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఎందుకంటే చాలా మందికి తెలియదు మనము ఎట్లా మన ఈ కోల్ మైన్స్ కోల్ తీస్తారు ఎట్లా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది కూడా చాలా మందికి తెలియదు సో అందుకు మనము ప్రజలందరూ కూడా తెలియపరచడానికి ముఖ్యంగా స్టూడెంట్స్ కి చాలా మందికి ఇది ఉపయోగమవుతుందని చెప్పి మనము ఈ ఒక ఈ సింగరేణి దర్శన్ కూడా స్టార్ట్ కావడం జరిగింది రోజు బాగా మనకు మండే టు ఫ్రైడే దాకా మన స్టూడెంట్స్ వాళ్ళు ఒక ట్రిప్ గా వెళ్తున్నారు వాళ్ళకు ఒక స్టడీ ట్రిప్ గా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సాటర్డే సండే పబ్లిక్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగా స్పందన వచ్చింది అదే విధంగా ఈ మధ్యలో కూడా మనము వినోదంగా పాటు మన ప్రజలు కూడా కొన్ని విషయాలు కూడా తెలియపరచాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే మన టీఎస్ఆర్టీసీలో దాదాపు రోజు 35 నుంచి 45 లక్షల మంది ప్రయాణం చేస్తారు ముఖ్యంగా విద్యార్థులు ఆల్మోస్ట్ 10 లక్షల మంది పైన విద్యార్థులు మన బస్సులో ప్రయాణం చేస్తుంటారు సో వినోదంతో పాటు మనము నైతిక విలువను కూడా పెంచడానికి అదేవిధంగా జరుగుతున్న వివిధ క్రైమ్ గురించి కానీ సైబర్ క్రైమ్స్ కావచ్చు మన మహిళలపైన ఆడపిల్లలపైన క్రైమ్స్ కావచ్చు ఫైనాన్షియల్ క్రైమ్స్ పైన జనరల్ ఒక సామాజిక బాధ్యత పెంచడానికి కూడా ఈ రీడో ఒక యూజ్ అవుతుందని చెప్పి మనం పైలట్ బేసిస్లో హైదరాబాద్ సిటీలో 9 బస్సెస్లో మనము ఈ యొక్క టీఎస్ఆర్టీసీ రేడియో స్టార్ట్ కావడం జరిగింది చాలా మంచి స్పందన వచ్చింది నేను కూడా రోజుగా మానిటర్ చేయడం జరుగుతుంది కొన్ని అక్కడక్కడ కొన్ని సజెషన్స్ కూడా రావడం జరుగుతుంది డెఫినెట్లీ ఈ ఒక ఎక్స్పెరిమెంట్ అయితే మనకు బాగుంటుంది మనము అన్ని టీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఇది ఎక్స్పాండ్ చేయడం కూడా యాజమాన్యం డిసైడ్ చేయడం జరుగుతుంది వచ్చే రోజు మెరుగైన సేవ చేయడానికి కూడా మనము టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరుగుతుంది మనకు మన ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారు ద్వారక తిరుమల గారు సార్ గారు కూడా బాగా మనకు కోఆపరేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు రాష్ట్రాల మధ్య కూడా ఇంకా చాలా బస్సెస్ మనకు తిరుగుతున్నాం అదేవిధంగా ఇక్కడ తిరుపతి బస్టాండ్లు మనము వివిధ బస్టాండ్లు కూడా మనకు స్పేస్ కార్డ్ కేటాయించడం కావచ్చు మన ఫెసిలిటీ కూడా మన ఎండి గారు బాగా స్పెషల్ శ్రద్ధ తీసుకొని మనకు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది నా తరపు నుంచి మా టీఎస్ఆర్టీసీ యాజమాన్య తరపు కూడా ఎండి గారికి మొత్తం ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎలక్ట్రిక్ బస్సెస్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మా ఇయర్ ఎండ్ దాకా ఆల్మోస్ట్ 1000 బస్సెస్ మనము ప్లాన్ చేయడం జరుగుతుంది మొత్తం 2025 దాకా హైదరాబాద్ సిటీ మొత్తము మనం ఎలక్ట్రిక్ బస్సెస్ చేయాలని చెప్పి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది మనం కూడా మన టీఎస్ఆర్టీసీలు కూడా ఒక ఎలక్ట్రిక్ డివిజన్ సపరేట్ స్టార్ట్ చేసి ఒక ప్రత్యేక అధికారం కూడా కేటాయించడం జరుగుతుంది ఎందుకంటే వచ్చే రోజు అదే ఫ్యూచరు మనము ఎందుకంటే చాలా ఆల్రెడీ చాలా బస్సెస్ రావడం జరుగుతుంది మనం కూడా కొన్ని బస్సెస్ టెండర్ కూడా కోసం కూడా వెళ్ళడం జరిగింది ఈ ఒక 15 డేస్లో కూడా మా టెండర్ కూడా డిసైడ్ కావడం జరుగుతుంది మనము సిటీలో 500 బస్సెస్ ప్లస్ 300 బస్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే ఫేమ్ 2లో వచ్చే బస్సెస్ కాకుండా మనము ఇంటర్ సిటీ బస్సెస్ కూడా రన్ చేయడం కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది నిజామాబాదు వరంగల్ కరీంనగర్ నల్గొండ దాదాపు 50 బస్సెస్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది 10 డబల్ డెక్కర్ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది వచ్చే రోజు మనం ఆల్రెడీ మన స్లీపర్ బస్సెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది పైలట్ బేసిస్గా విజయవాడ కాకినాడకు మంచి స్పందన వచ్చింది వచ్చే రోజు తిరుపతి వైజాగ్ బెంగళూరు షిరిడి బాంబే కూడా మనము మన స్లీపర్ బస్సెస్ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మొన్న కూడా మనకు మీటింగ్ కావడం జరిగింది మన ఈఓ గారు కూడా ఒక మీటింగ్ పిలిపించారు అప్పుడు కూడా మనం సజెషన్స్ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఇక్కడ మంచి మెరుగైన ఫెసిలిటీ ఇస్తానని చెప్పి కూడా ఈఓ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది డెఫినెట్లీ దానిపైన కూడా మనం ఫాలోఅప్ చేయడం జరుగుతుంది.